త్రిపురలో విజయం భారతీయ జనతా పార్టీకి మోడీకి అతిపెద్దదైనటువంటి వరం. దీని ఇంపాక్ట్ కర్ణాటకలో కూడా పనికొచ్చేటువంటిది. ఎందుకంటే సాధారణంగా కొత్తగా ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రంలో ఆ పక్క రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఫలితాల ఇంపాక్ట్ ఉంటుంది. అయితే అది అక్కడ అస్సలు ఉనికి లేనప్పుడు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం కర్ణాటకలో ఆల్రెడీ ఉనికి ఉండటం కాదు ప్రధాన ప్రత్యర్థి. ఇంతకుముందు ఒకప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని వదులుకున్నటువంటి పార్టీ. ఈవేళ కర్ణాటకలో నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్కు ఒక ఎంత మొగ్గుంది అనేటువంటిది చెప్తున్నటువంటి నేపథ్యంలో త్రిపుర రిజల్ట్ సాధారణంగా దాని మీద ఇంపాక్ట్ చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కూడా ఇది ఉపయోగపడేటువంటి పరిణామం అవుతుంది. ఇది అంశం పక్కన పెడితే, ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే మహారాష్ట్రలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, ఇట్లాంటి చోట్ల మిత్రపక్షాలు ఎవరైతే ఆగ్రహంతో రగిలిపోతా మేము చెప్పినట్టు వింటం లేదన్నటువంటి కోపంతో ఉన్నారో, వాళ్ళు దూకుడుని కొంతమేరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయం ఏంటి? శివసేనకు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి కావచ్చు, శిరోమణి అకాలీదళికి కావచ్చు. ఇక్కడ విశ్లేషకులు చెప్పేటువంటిది విచిత్రమైనటువంటి వాదనలు చేస్తూ వస్తున్నారు. శిరోమణి అకాలీదళికి అక్కడ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో ఏమైనా జట్టుగట్టి భారతీయ జనతా పార్టీని దూరం చేసుకుంటుంది. ఒంటరిగా శిరోమణి అకాలీదళ వల్ల భారతీయ జనతా పార్టీ అక్కడ తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలేదు. ఇంకో పక్కన శివసేన, భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం పాటు ఉన్నా కూడా శివసేన భారతీయ జనతా పార్టీని జూనియర్ భాగస్వామిగానే ఉండమంది. దానికి అంగీకరించకపోవడం వల్లనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆల్రెడీ వేర్వేరుగా పోటీ చేశారు. వాళ్ళు వేర్వేరుగా పోటీ చేసి చివరికి శివసేన కంటే అత్యధిక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో శివసేన మద్దతు ఇచ్చింది. అదే శివసేనకు ప్రధానమైనటువంటి కోపం. ఒకప్పుడు తమ సబ్ జూనియర్ భాగస్వామి, ఆ తర్వాత జూనియర్ భాగస్వామి అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు సీనియర్ భాగస్వామిగా మారిందన్నటువంటి ఆగ్రహంతో భారతీయ జనతా పార్టీని తొక్కేయాలన్నటువంటి ప్రయత్నమే శివసేనదే. అందులో భాగంగా రకరకాలైనటువంటి తీవ్ర విమర్శలు చేస్తుంది. అక్కడ ఒకవేళ శివసేన కాంగ్రెస్ పార్టీతో జట్టు కడితే ఆటోమేటిక్గా ఎన్సీపీ భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టడానికి రెడీగా ఉంది. ఇంకొక వైపున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ సబ్ జూనియర్ భాగస్వామి. రెండుసార్లు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే, బీజేపీతో పొత్తు లేనప్పుడు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంత మాత్రాన బీజేపీకి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని నమ్మి ఉండేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా లేదు. కానీ ఇద్దరు కలుసుకుంటేనే వచ్చినటువంటి ఫలితాలు, అదే సమయంలో కలుసుకున్నా కూడా 2004లో ఓడిపోయారు. ఇట్లాగే ఒకళ్ళకొకళ్ళు ఎత్తు చూపెట్టుకున్నటువంటి పరిణామాలతోనే ఆ రోజున చిట్ట చివరి నిమిషంలో జరిగినటువంటి పరిణామాలే దెబ్బతీసినాయి. ఇప్పుడు ఆ దెబ్బతీయకుండా ఉండాల్సినటువంటి అంశం వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఇది పక్కన పెడితే త్రిపుర ఎన్నికల ఇంపాక్ట్ ఇక్కడ ఈ మూడు రాష్ట్రాల్లో ఏదైతే భాగస్వామ్య పక్షాలు ఎదురు తిరుగుతాయి అన్నటువంటి దానికి కొన్ని రోజులు బ్రేక్ పడుతుంది. మళ్ళీ కర్ణాటక దాకా వేచి చూసేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రత్యామ్నాయం చేసి చూపాలనుకుంటున్నటువంటి వాళ్ళకి మాత్రం సాధ్యం కానటువంటి పరిణామం అవుతుంది.